హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ గాయత్రిని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను చాక్లెట్ బటర్ స్కాచ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ దానికి బటర్ స్కాచ్ చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలన్నమాట ఇది బాగా మెల్ట్ అవ్వాలి మనకి ఇది వచ్చేసి గోల్డెన్ కలర్లోకి వస్తుంది అనమాట మెల్ట్ అయితే మనకి ఇది ఇది లో ఫ్లేమ్లోనే మనం మెల్ట్ అవ్వనివ్వాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది మనకిది లో ఫ్లేమ్లో కాబట్టి కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతూ ఉంటుంది చూసారా ఒక టూ మినిట్స్ తర్వాత కొద్దిగా అయ్యింది కదా మెల్ట్ ఇంకొక టూ మినిట్స్ తర్వాత ఇంకొంచెం బాగా అవుతుంది ఇవి చూసారా కొద్దిగా అంచులు కూడా మనకి మెల్ట్ అవుతున్నట్టు వస్తుంది గోల్డెన్ కలర్లోకి వస్తుంది ఇప్పుడు మనం టూ స్పూన్స్ గీ వేసుకోవాలన్నమాట తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా అన్నమాట మనకి బాగా చూసారా మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది షుగర్ అంతా ఇప్పుడు ఇట్లా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాని మీద వేసేసుకోవాలి ఆ ప్లేట్లో వేసేసుకోండి ఇది బాగా చల్లారిపోయిన తర్వాత దాని అంత అదే మనం కదిలిచ్చే ఊరినే ఊడొస్తుంది చూసారా నేను కలిస్తుంటే ఎట్లా వస్తుందో వచ్చేస్తుంది కదా ఇట్లా మనం చిన్న చిన్న మొక్కల్లా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న మొక్కల్లా చేసేసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద వేసేసుకొని చపాతీ కర్రతో వీటిని బాగా కొట్టాలన్నమాట అప్పుడు బాగా చాలా చిన్న 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 పీసెస్ లాగా వస్తాయి మనకి ఇవి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి మనకి బటర్ స్కాచ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనం పండు ఖర్జూరా ఉంటుంది కదా అదే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను వన్ కప్ అనమాట చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో మనం హాఫ్ కప్ వాటికు కా కాచిన పాలనమాట పాలే వేసుకుంటున్నాను నేను ఇది అయితే టేస్ట్ బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఇది బాగా నాన్న ఇవ్వాలి వాటిలో ఒక వన్ అవర్ దాకా పక్కన పెట్టేసుకోవాలి దీన్ని ఇది పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు కేక్ ప్యాటర్కి ఫస్ట్ షుగర్ ఒక మిక్సీ గిన్నెలో హాఫ్ కప్ దాకా షుగర్ తీసుకొని దాన్ని పౌడర్లా చేసేసుకుందాము ఇప్పుడు ఇట్లా పౌడర్లో చేసుకున్న దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇది ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో మనం ఇందాక మనం నానబెట్టి ఉంచుకున్న ఖర్జూరం ఉంది కదా అది పేస్ట్లా చేసేసుకుందాము నేను ఇక్కడ వచ్చేసి మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా పలుకుల్లా ఉండేలాగే చేసుకున్నాను దీన్ని పేస్ట్ చూపిస్తాను అది కూడా చూసారు కదా కొద్దిగా పలుకుల్లాగే ఉండేలాగే చేసుకున్నాను మరీ పేస్ట్ కాకుండా ఇప్పుడు ఇందులో ఈ షుగర్ పౌడర్లో ఫస్ట్ మనం ఇక్కడ హాఫ్ కప్పు పట్టుకు నెయ్యి తీసుకోవాలండి మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ అయినా తీసుకోండి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి తర్వాత హాఫ్ కప్పు ఫ్రె కార్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి పెరుగు వచ్చేసి ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నదే తీసుకున్నాను నేను తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టిన ఖర్జూరం పేస్ట్ ఉంది కదా అది కూడా వే వేసేసుకుంటున్నాను అది కూడా వేసేసుకొని మనం బాగా విస్కట్తో బాగా తిప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి మనం మనకి చాక్లెట్ కంటెంట్ ఉన్న బిస్కెట్స్ ఉంటాయి కదా అవి తీసుకుంటున్నాను ఒక సిక్స్ దాక్ తీసుకున్నాను వీటిని బాగా మెత్తని పౌడర్లా చేసేసుకోవాలి ఈ బిస్కెట్స్ అన్నిటినీ ఈ బిస్కెట్స్ యొక్క ఒక హాఫ్ కప్ బిస్కెట్ పౌడర్ని నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వన్ కప్ మైదా వేసేసుకుంటున్నాను తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే వన్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మీకు కనుక ఇది బాగా థిక్గా ఉందనుకుంటే కనుక ఒక వన్ నాట్ టూ టేబుల్ స్పూన్ పాలు వే పాలు వేసేసుకోండి ఇప్పుడు చూసారా మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి కేక్ బౌల్ రెడీ చేసుకుందాము ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ ఆల్రెడీ అప్లై చేసేసాను ఇప్పుడు దీంట్లో బటర్ పేపర్స్ నేను ఇట్లా పెట్టేసుకుంటున్నాను అనమాట మనకి అంచులు కూడా నల్లగా అయిపోకుండా ఉండటం కోసం ఇట్లా బటర్ పేపర్స్ నేను మొత్తం అంత గిన్నె చుట్టూ పెట్టేస్తున్నాను ఇప్పుడు బటర్ పేపర్స్ కూడా మనం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ బ్యాటర్ అనేది వేసేసుకుంటున్నాను దాంట్లో ఇది వేసేసుకొని మనం ఒకసారి ట్యాప్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లా వేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసేసుకొని ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే అవి పోతాయి అన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఒక పెద్ద బా బౌల్లో తీసేసుకోవాలి ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసేసుకొని దాంట్లో ఇసుక వేసి ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన ఇది కేక్ బౌల్ అనేది పెట్టాలన్నమాట ఇప్పుడు దీనిపైన నేను ఇక్కడ ఈ కేక్ మిశ్రమంలో నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ముందే మీరు యాడ్ చేసేసి బౌల్లో పెట్టేటప్పుడు అవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట అందుకని పెట్టి కేక్ బౌల్ పెట్టిన తర్వాత ఇలా యాడ్ చేసుకోండి దీనిపైన కొద్దిగా ఇందాక మనం తయారు చేసుకున్న బటర్ స్కాచ్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇలా బటర్స్కాచ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక ట్వంటీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే బ్లేక్ బేక్ చేసుకోవాలి మనం లో ఫ్లేమ్లో అయితే ఇంకా టైం పడుతుంది మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో కనుక మనం బేక్ చేసుకుంటే కనుక తొందరగా అవుతుంది ఒకసారి మనం మూత తీసి చూ చూసుకోవాలి కేక్ బేక్ అయిందా లేదా అని చెప్పేసి మనం కేక్ బేక్ అయింది కాబట్టి మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దానికి క్రీమ్ అనమాట క్రీమ్ వచ్చేసి మనం ఇట్లా బిస్కెట్ పౌడర్ ఉంటుంది కదా అది వచ్చేసి నేను ఒక టూ కప్స్ తీసుకున్నాను దాంట్లో వన్ కప్ మిల్క్ యాడ్ చేసి ఇట్లా పొయ్యి మీద పెట్టేసాను ఇది కొద్దిగా థిక్గా వస్తే చాలండి మరీ ఎక్కువ థిక్నెస్ అయితే మనకి చల్లారిపోయిన తర్వాత మరీ ఇంకా గట్టిగా పడుతుంది అనమాట ఇట్లా అవ్వగానే చేసుకోండి ఫస్ట్ ఇట్లా మనం ఒక ఇది కేక్ పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి ఇది వచ్చేసి టూ స్పూన్ షుగర్ తీసుకొని దాంట్లో హాఫ్ అది పావు కప్ పట్టుకు వాటర్ వేసేసుకొని అది షుగర్ అంతా మెల్ట్ అయిపోయేదాకా పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఆ షుగర్ సిరప్ అంతా ఈ కేక్ మీద పూసేయాలి షుగర్ సెటప్ అనేది ఎక్కువ ఎక్కువ వేయాలండి దీనికి తర్వాత నేను ఇక్కడ క్రీమ్ కూడా పూసేసేసాను ఇది కూడా నేను స్పూన్తోనే పూసేసాను అనమాట అంతా తర్వాత లాస్ట్లో దీనిపైన బటర్ స్కాచ్ వేసేసుకుంటున్నాను నేను చుట్టూ కావాలంటే చుట్టూ వేసుకోవచ్చు మొత్తమైనా వేసేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బటర్స్కాచ్ చాక్లెట్ బటర్స్కాచ్